ఈరోజు టమోటా కర్రీకి కావలసిన పదార్థాలు టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, ఆయిల్, గరం మసాలా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఇప్పుడు వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి 2 వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ వేగిన తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటాలు త్వరగా వేగాలంటే చిటికెడు పసుపు, సరిపడినంత ఉప్పు, ఇలా వేగుతున్నప్పుడు 10 మినిట్స్ మూత పెట్టుకొని అప్పుడప్పుడు వేపుతూ ఉండాలి. మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటా కర్రీలోకి కొంచెము చిటికెడు, గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు కూర మనకు రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన టమోటా కర్రీ రెడీ. టమోటా కర్రీ రెడీ.